वागर्ता विव संपृक्तु वागर्त प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ नदी सर्वविद्यानां विशजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। 2023వ సంవత్సరం జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు గల 12 మాసాలకు ఉద్దేశించి ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం। 2023వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు గల 12 నెలలకు గాను రెండువేల ఇరవై మూడవ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు, 2023వ సంవత్సరం జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు గల 12 మాసాలకు గాను వృషభ రాశి వారి వార్షిక ఫలితాలు, ఈ 2023వ సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖు వరకు గురువు ఈ వృషభ రాశి వారికి లాభములో అనగా మీన రాశిలో సంచరిస్తున్నాడు। అంతవరకు వీరికి గురువు ఇచ్చేటువంటి విశేషమైనటువంటి సుఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది। ఏప్రిల్ 22 తర్వాత గురువు వీరికి వేయములోకి ప్రవేశిస్తున్నాడు అనగా మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు। ఈ రకంగా వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు వేయములో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార సంస్థల్లో పనిచేసే వారికి అధికారులతో కాస్త వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి। అధికారుల యొక్క ఆగ్రహానికి వీరు గురి కావాల్సి ఉంటుంది। ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, ఉన్నట్టుగా ఉండి సన్నిహితులు సైతం వీరికి వ్యతిరేకంగా మారడానికి అవకాశం కనిపిస్తుంది। ఈ 2023 ఏప్రిల్ 22 నుంచి ఈ రకంగా ఈ సంవత్సరమంతా కూడా గురువు వేయంలో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలని వీరు చవి చూడాల్సి ఉంటుంది। ఇక ఈ సంవత్సరమంతా కూడా శని భగవానుడు భాగ్య దశమ భావాల్లో సంచరిస్తూ ఉన్నాడు అనగా వృషభ రాశి వారికి 9-10 భావాలకు అధిపతి అయినటువంటి అనగా మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు ఇప్పుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు। ఈయన 2023 జనవరి 17 నుంచి ఈ సంవత్సరమంతా కూడా దశమ భావంలోనికి ప్రవేశిస్తాడు। ఈ 9వ భావంలో శని సంచరించినప్పటికీ 10వ భావంలో సంచరించినప్పటికీ కూడా వీరికి వృత్తి ఉద్యోగాల్లో పనిభారము పని ఒత్తిడి అధిక శ్రమను వీరు పొందాల్సి ఉంటుంది। ఎంత శ్రమ పడినా కొన్ని సందర్భాల్లో వీరికి తగినంత ఆ కష్టానికి ఫలితం కానీ గుర్తింపు కానీ అధికారుల వల్ల మెప్పు కానీ అభినందనలు కానీ అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది। ఇక 2023 నవంబర్ 1వ వరకు వేయములో రాహువు సంచరిస్తున్నాడు। ఆయన నవంబర్ తర్వాత లాభములోనికి అనగా మీన రాశిలోనికి సంచారం కొనసాగుతుంది। అయితే షష్ఠమ భావంలో సంచరించేటువంటి కేతువు పంచమ భావంలోనికి మారుతున్నాడు। ఈ 2023 నవంబర్ వరకు వీరికి కేతువు అనుకూలంగాను రాహువు ప్రతికూలంగాను ఉన్నాడు। ఇప్పుడు రాహువు నవంబర్ 1వ తారీఖు నుంచి అనుకూలంగా మారుతున్నాడు, లాభభావంలోకి వెళ్తున్నాడు। కేతువు పంచమ భావంలో వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది। ఇక 2023 అక్టోబర్ 6వ తారీఖు నుండి నవంబర్ 11 వరకు ఈ వృషభ రాశి వారికి సప్తమ వ్యాధిపతి అయినటువంటి కుజుడు వీరికి షష్ఠమ భావంలో అనగా తులారాశిలో సంచరించడం వల్ల కొంతవరకు వివాదాల నుంచి బయటపడతారు, వివాహ సంబంధమైనటువంటి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది, కోర్టు వ్యవహారాలు సైతం వీరికి అనుకూలంగా మారుతుంది, కొన్ని రుణాలు తీరుస్తారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, శత్రువులు సైతం వీరికి మిత్రులుగా మారేటువంటి శుభ ఫలితాలు ఈ కుజుడు ద్వారా వస్తుంది। ఇక 2023 మే నెల 16 నుంచి జూన్ 16 వరకు రవి భగవానుడు ఈ వృషభ రాశిలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో స్థాన చలనానికి కానీ అవకాశం కనిపిస్తుంది, లేక ఉన్న చోటు నుంచి వేరే ప్రాంతానికి వీరు మారాల్సినటువంటి
పరిస్థితి వీరికి ఎదురవుతుందని చెప్పవచ్చు. ఈ రకంగా వృషభ రాశి వారికి ఈ 2023వ సంవత్సరంలో శని భగవానుడు, రాహుకేతువులు, గురువు, కుజుడు, రవి వారి వారి మార్పులను, సంచారాన్ని అనుసరించి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి 2023వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి వారికి ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారు ఈ 2023వ సంవత్సరానికి గాను ప్రధానంగా దశమ భావంలో సంచరించేటువంటి శని భగవానుని యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకుల పూజను నిర్వర్తించి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, స్వామివారికి అష్టమ ప్రదర్శనలు అనగా 8 సార్లు ప్రదర్శన నిర్వహించుకోవడం వల్ల ఈ శనిదోష నివారణకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక 2023వ సంవత్సరం ఏప్రిల్ నుంచి వీరికి వేయములోకి గురు సంచారం కొనసాగుతోంది కనుక వీరు తప్పనిసరిగా షిర్డీ సాయినాథుని క్షేత్రానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని రావడం వల్ల కొంతవరకు వీరికి గురువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమ కేతువు వల్ల వీరు ప్రేమికుల మధ్య ఎడబాటు కానీ, సంతానంతో సమస్యలు కానీ, ఆలోచనలు ఏవి కూడా ఆచరణ సాధ్యం కానిటువంటి పరిస్థితి కానీ వీరికి ఉంటుంది. చాలా విషయాల్లో వీరు నిరాశను, ఆటంకాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి కేతువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన వీరికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కనుక 2023వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తూ పరిహారాలను పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.